సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు చూసినట్టయితే అండర్ 11,000 నుంచి 13,000 లోపు రెండు మొబైల్స్ అయితే వచ్చాయి. ఒకటి వచ్చేసి మనకు శాంసంగ్ గెలాక్సీ A12 మొబైల్ అనమాట. అండ్ ఇంకోటి చూసినట్టయితే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 చూసినట్టయితే 10,999 రూపీస్కి అయితే వస్తుంది. 4 GB ర్యామ్తో 64 GB ఇంటర్ స్టోరేజ్తో. అండ్ శాంసంగ్ గెలాక్సీ A12 ఏదైతే ఉందో ఇది కూడా మీకు 4 GB ర్యామ్తో 64 GB ఇంటర్ స్టోరేజ్తో వచ్చేసి 12,999 రూపీస్కి అయితే వస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఈ యొక్క రెండు మొబైల్స్ని కంపేర్ చేసి సో బెస్ట్ మొబైల్ ఏదో మీకోసం అయితే నేను పిక్ చేసి ఫైనల్గా అయితే చెప్పేస్తాను. అండ్ ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే మనకు 2,000 రూపాయలు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. మరి శాంసంగ్ మొబైలే తీసుకోవాలా లేకపోతే ఈ యొక్క మైక్రోమాక్స్ తీసుకోవాలా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. రెండు చూసుకున్నట్టయితే మీకు బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తున్నాయి. అది కూడా మనకు 48 MP వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయి. మరి దీంట్లో గేమింగ్ కోసం కావాలంటే ఏ మొబైల్ తీసుకోవాలి, మంచి కెమెరా కావాలంటే ఏ మొబైల్ తీసుకోవాలి, అండ్ ఈవెన్ మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలంటే ఈ మొబైల్ తీసుకోవాలి, అండ్ ఫైనల్గా మనం నష్టపోకుండా ఉండాలంటే ఏ మొబైల్ తీసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా చెప్పేస్తాను. అండ్ ఫ్రెండ్స్, మీకు అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం వీటి యొక్క డిజైన్స్ గురించి మాట్లాడుకుందాం. నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ A12 గురించి చెప్తాను, రైట్ సైడ్ వచ్చేసి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 మొబైల్ గురించి అయితే చెప్తాను. ముందుగా డిజైన్ చూసుకున్నట్టయితే డిజైన్ వచ్చేసి మనకు రెండు అద్భుతమైన డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి తక్కువగా ఉంది, ఇది వచ్చేసి ఎక్కువగా ఉందని చెప్పుకోవడానికి అయితే అవసరం లేదనమాట. రెండు వచ్చేసి మనకు చాలా అద్భుతమైన డిజైన్స్తో అయితే కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. అండ్ రెండు చూసినట్టయితే వీటి యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే శాంసంగ్ వచ్చేసి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ హౌఎవర్ మైక్రోమాక్స్ చూసినట్టయితే మీకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. అండ్ తర్వాత చూసినట్టయితే రెండు వచ్చేసి మీకు ఈ యొక్క నాచెస్తో రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క మైక్రోమాక్స్ వచ్చేసి మీకు పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. అండ్ హౌఎవర్ ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ A12 చూసినట్టయితే మీకు వాటర్ ఆఫ్ నాట్స్తో రావడం అయితే జరిగింది. అండ్ ముందుగా చూసినట్టయితే మనం మొబైల్ థిక్నెస్ ఏంటి, మొబైల్ వెయిట్ ఏంటి, బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్ వాడారా లేకపోతే గ్లాస్ వాడారా దీని గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా శాంసంగ్ గెలాక్సీ A12 మొబైల్ ఏదైతే ఉందో మనకు 8.9 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ 205 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ప్లాస్టిక్ బాడీతో రావడం అయితే జరిగింది. అండ్ అటుపక్క మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 చూసినట్టయితే 9 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ 196 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ప్లాస్టిక్ బాడీతో రావడం అయితే జరిగింది అనమాట. రెండు వచ్చేసి మనకు స్లిమ్ పరంగా రెండు ఈక్వల్గానే ఉంటాయి. కాకపోతే వెయిట్ పరంగా చూసినా మనకు అరౌండ్ రెండు 200 grams దగ్గరగా ఉన్నాయి. కాబట్టి రెండు వచ్చేసి మనకు కొంచెం ఈక్వల్ వెయిట్తో ఉన్నాయనే చెప్పవచ్చు. ఇదైతే మనకు పెద్దగా మ్యాటర్ అయితే చేయదు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే రెండు వచ్చేసి మీకు ప్లాస్టిక్ బాడీతో అలాగే చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రేమ్తో రావడం అయితే జరిగింది. సో హౌఎవర్ రెండు మొబైల్ చూసినట్టయితే కొంచెం వెయిట్గా ఉంటాయి. దిస్ ఏంటో మీకు స్లిమ్ మొబైల్స్ అయితే కాదు, కొంచెం కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత చూసినట్టయితే నేను వీటి యొక్క డిస్ప్లేస్ గురించి అయితే చెప్పాను. శాంసంగ్ గెలాక్సీ A12 ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు 6.5 inch ద్వారా వచ్చిన హెచ్డి ప్లస్ పిఎల్ఎస్ టీఎఫ్టీ డిస్ప్లే అయితే ఇచ్చారు. అలాగే మనకు 20:9 రేషియో ఉంటుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. అండ్ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 మొబైల్ ఏదైతే ఉందో 6.61 inch ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ఎస్ డిస్ప్లే ఉంటుంది. అండ్ 450 nits బ్రైట్నెస్ ఉంటుంది, 20:9 రేషియో. అండ్ దీనికి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో రెండు డిస్ప్లేస్ వచ్చేసి మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటాయన్నమాట. కాకపోతే మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కావాలంటే శాంసంగ్ A12 తీసుకోండి. అండ్ లేదు నాకు బ్యాక్ సైడ్ ఉన్న పెద్దగా ఏ ప్రాబ్లం అయితే కాదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 మొబైల్ అయితే తీసుకోవచ్చు. రెండు వచ్చేసి మనకు పెద్దగా వేరే అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ మనకు 450 nits బ్రైట్నెస్ ఉన్నది. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లో మనకు అఫీషియల్గా అయితే చెప్పేశారు వీళ్ళు ఎంత ఇచ్చారో మనకు A12 వాళ్ళు, అంటే శాంసంగ్ వాళ్ళు మనకు క్లైమ్ అయితే చేయలేదన్నమాట. సో దీని ద్వారా మనకేంటి అడ్వాంటేజ్ అంటే ఎండలో తీసుకెళ్ళిన ఈ యొక్క మొబైల్ బ్రైట్నెస్ అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది. అంటే ఐ మీన్ డల్ బ్రైట్నెస్ అయితే ఏమి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఈ యొక్క మైక్రోమాక్స్ మొబైల్స్లో. సో డెఫినెట్గా ఫస్ట్ విన్నర్ మాత్రం ఈ యొక్క మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అనే చెప్పొచ్చు. తర్వాత ఈవెన్ మీకు శాంసంగ్ గెలాక్సీ A12 కూడా వస్తుంది, కాకపోతే సెకండ్ ప్లేస్లో అయితే ఉంటుంది. అండ్ తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా నేను శాంసంగ్ గెలాక్సీ అలాగే ఈ యొక్క మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఏదైతే ఉందో దీని యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి కంపేర్ చేసి తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకి అయితే వద్దాం. అండ్ ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే A12 వచ్చేసి 48 MP ప్లస్ 5 MP ప్లస్ 2 MP ప్లస్ 2 MP అయితే ఇచ్చారు. ఈ యొక్క 48 MP వచ్చేసి 2.0 అపాచర్తో రావడం అయితే జరుగుతుంది. అండ్ 48 MP వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 2 MP మ్యాక్రో అండ్ 2 MP డెప్త్ సెన్సర్తో అయితే ఇచ్చారు. అండ్ దీంతో మీరు అప్ టు 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ మైక్రోమాక్స్
మిక్రోమాక్స్ ఇన్ నోట్ వన్ చూసినట్టయితే ఇది కూడా మీకు బ్యాటరీ 48 MP ప్లస్ 5 MP ప్లస్ 2 MP ప్లస్ 2 MP అయితే ఇచ్చారు. ఈ యొక్క 48 MP వచ్చేసి F1.8 అపాచర్తో అయితే వస్తుంది. సో ముఖ్యంగా మీకు బ్యాటరీ కెమెరా బాగా ఉండాలంటే ఇక్కడ అపాచర్ అనేది తక్కువగా ఏ మొబైల్కు అంటే ఏ కెమెరాకు ఉంటుందో ఆ యొక్క అపాచర్ కొంచెం అంటే మన యొక్క లైట్ అనేది ఎక్కువ లోపల కెమెరా లెన్స్లో పోవడం ద్వారా కొంచెం క్వాలిటీగా అంటే కొంచెం ఎక్కువ బ్రైట్నెస్తో చూపించడం అయితే జరుగుతుంది. రెండు కెమెరాస్ అయితే బ్యాక్ సైడ్ అద్భుతంగా ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైనా ఇవ్వండి అంటే నేను మైక్రోమాక్స్ నోట్ వన్ అనే చెప్తాను. ఎందుకంటే దీని యొక్క అపాచర్ F1.8 ఉంది అండ్ శాంసంగ్ చూసినట్టయితే F2.0 అపాచర్ అయితే ఇచ్చారు. సో అపాచర్ అనేది మనకు ఎంత తక్కువగా ఉంటే మన యొక్క ఇమేజ్ క్వాలిటీ అనేది ఎంత ఎక్కువగా అయితే ఉంటుంది. సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఆటోలు అవన్నీ తిరుగుతున్నాయి, అవన్నీ పట్టించుకోవద్దండి. ఎందుకంటే ఇంకొక 2 డేస్ ఇలాగే వస్తాయి, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ దీంతో మైక్రోమాక్స్తో కూడా మీరు అప్ టు 1080p 30 FPS వరకు రికార్డ్ అయితే చేయదు. అంటే ఐ మీన్ ఈ యొక్క రికార్డింగ్ అయితే చేస్తుంది అనమాట, మీకు 4K వరకు రికార్డింగ్ ఏ మొబైల్లో అయితే ఉండదు. అండ్ కమింగ్ టు ఫ్రంట్, ఇక్కడ ఫ్రంట్ చూసినట్టయితే శాంసంగ్లో A12 వచ్చేసి మీకు 8 MP ఈ యొక్క సెల్ఫీ కెమెరా ఇచ్చారు. అండ్ మైక్రోమాక్స్ చూసినట్టయితే 16 MP వచ్చిన ఈ యొక్క పంచోల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. మీకు ఖచ్చితంగా సెల్ఫీ బాగుండాలంటే మైక్రోమాక్స్ నోట్ వన్ అయితే తీసుకోవడం మంచిది, ఓ టు కంపేర్ విత్ శాంసంగ్ గెలాక్సీ A12. అండ్ ఇప్పుడు ఫైనల్గా విన్నర్ అయింది మాత్రం డెఫినెట్గా మనకు విన్నర్ మాత్రం ఇక్కడ శాంసంగ్ కూడా బాగుంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఈ కాన్ఫిగరేషన్ ప్రకారం చూసినట్టయితే మనకు మైక్రోమాక్స్ నోట్ వన్ దీని యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ తర్వాత చూసినట్టయితే నేను వీటి యొక్క ప్రాసెస్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ శాంసంగ్ చూసినట్టయితే మనకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 12 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ మైక్రోమాక్స్ నోట్ వన్ ఏదైతే ఉందో మీడియాటెక్ హీలియో G ఈ యొక్క 85 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది కూడా మీకు 12 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసరే. కాకపోతే రెండు వచ్చేసి మనకు అద్భుతమైన ప్రాసెసర్సే. కాకపోతే ఒకటి పిక్ చేయండి అంటే నేను డెఫినెట్గా మీడియాటెక్ హీలియో G85 అయితే పిక్ చేస్తాను. ఇది కొంచెం సాదా సీదాగా గేమ్స్ అంటే మనం నార్మల్ సెట్టింగ్స్లో గేమ్స్ ఆడినా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ రెండు చూసినట్టయితే మీకు ఆండ్రాయిడ్ 10తో అయితే వస్తాయి. అండ్ మైక్రోమాక్స్ చూసినట్టయితే కంప్లీట్గా మీకు ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ A12 చూసినట్టయితే మీకు 1 UI యొక్క యూజర్ ఇంటర్ఫేస్తో రావడం అయితే జరుగుతుంది. అండ్ GPU సెక్షన్ చూసినట్టయితే శాంసంగ్ వచ్చేసి పవర్ విఆర్ GE8320 యొక్క GPU అయితే ఇచ్చారు. అండ్ మైక్రోమాక్స్ చూసినట్టయితే మనకు మాలి G52 యొక్క GPU అయితే ఇచ్చారు. మీకు గేమింగ్ కోసం కావాలంటే ఖచ్చితంగా మైక్రోమాక్స్ నోట్ వన్ తీసుకోవడం అయితే మంచిది. ఒకవేళ ఫ్రీ ఫైర్ గేమర్స్ కానివ్వండి, తర్వాత పబ్జీ గేమర్స్ కానివ్వండి, వీళ్ళు యావరేజ్ సెట్టింగ్స్లో ఆడితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయరు ఈ యొక్క మైక్రోమాక్స్లో. అండ్ శాంసంగ్ చూసినట్టయితే దీనికంటే అధ్వానం అనే చెప్పుకోవచ్చు గేమ్ ఎక్స్పీరియన్స్లో. అండ్ తర్వాత మనం వీటి యొక్క ర్యామ్ రోమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ముందుగా శాంసంగ్ గెలాక్సీ A12 చూసినట్టయితే 4GB RAM 64GB లేకపోతే 4GB RAM 128GB వేరియంట్స్ వరకు అయితే ఉంటుంది. ఇలాగే సేమ్ అనుకో మైక్రోమాక్స్ నోట్ వన్లో కూడా మీకు 4GB RAM 64GB లేకపోతే 4GB RAM 128GB వరకు అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏమంటే రెండింటిలో మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారు. మీరు సైమల్టేనియస్గా 2 SIM కార్డులు అలాగే 1 మెమరీ కార్డ్ ఎట్ ఏ టైమ్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇన్కేస్ మీరు 64GB స్టోరేజ్ వేరియంట్ తీసుకున్నారని అనుకోండి, అలాంటప్పుడు మీకు ఎన్ని రోజులు అయితే ఉంటుంది అటువంటి సిచ్యువేషన్లో మీకు డెడికేటెడ్ మేము స్లాట్ ఇస్తారు కాబట్టి మీరు అప్ టు 1 TB వరకు ఈ యొక్క స్టోరేజ్ కూడా పెంచుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ కిందకి వస్తుంది. అండ్ EMMC 5.1 యొక్క ట్రాన్స్ఫర్ స్పీడ్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు అతి తక్కువ టైంలో ఎక్కువ ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేయగలరు అనమాట. ర్యామ్స్ వచ్చేసి రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఇది ఎక్కువగా లేదు, ఇది తక్కువగా లేదనమాట. అండ్ ఫైనల్గా మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు శాంసంగ్ గెలాక్సీ A12 వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 15 W ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మైక్రోమాక్స్ నోట్ వన్ వచ్చేసి ఇది కూడా మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇది చూసినట్టయితే 18 W ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో 15 W కి 18 W కి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు, మనకు నియర్లీ రెండు సేమ్తో అయితే ఉంటాయన్నమాట. కాకపోతే ఒక 5 నిమిషాలు మాత్రమే ఎక్కువ ఎక్కడం తక్కువ ఎక్కడం ఇలా మనకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ రెండు మనకు 5000 mAh బ్యాటరీతో వస్తున్నాయి కాబట్టి రెండు వచ్చేసి మనకు చాలా సూపర్గా అయితే ఉంటాయి. మీకు 3 డే బ్యాటరీ అయితే పక్కాగా వస్తుంది, లేదు కొంచెం హార్డ్గా యూజ్ చేసే వాళ్ళకు 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ రెండు చూసినట్టయితే మొబైల్ కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ కావడానికి మీకు 2 hours to 2.5 hours వరకు టైం అయితే పడుతుంది అనమాట. అండ్ రెండిట్లో వచ్చేసి మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, అలాగే రెండిట్లో వచ్చేసి మీకు 3.5 mm జాక్ అయితే ఇచ్చారు. సో రెండిట్లో ముఖ్యంగా మేజర్ హైలైట్ ఏమంటే దీని యొక్క కెమెరానే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క డిస్ప్లే కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ తర్వాత దీని యొక్క బ్యాటరీ అండ్ డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా ఇచ్చారు. సో డెఫినెట్గా మంచి అడ్వాంటేజ్ కిందకే వస్తున్నాయి ప్రతి ఒక్కటి. అండ్ కలర్ చూసినట్టయితే కలర్స్ అనేవి మీకు ఏ కలర్ నచ్చిందో ఆ యొక్క కలర్ అనేది తీసుకోవడమే. అండ్ ఇప్పుడు ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి చెప్పి ఫైనల్ కంక్లూజన్ ఏ మొబైల్ తీసుకోవాలో ఇప్పుడైతే చెప్పేసాను. మనకు శాంసంగ్ గెలాక్సీ A12 వచ్చేసి 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 1399 rupees కి అయితే లాంచ్ చేస్తారు. అండ్ మైక్రోమాక్స్ నోట్ వన్ వచ్చేసి 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 12399 rupees కి అయితే లాంచ్ చేస్తారు. సో ఇక్కడ శాంసంగ్ గెలాక్సీ A12 ఏదైతే ఉందో మైక్రోమాక్స్ అంటే ఒక 2000 rupees ఎక్స్ట్రాగా అయితే ఉంది. సో 2000 rupees ఎక్స్ట్రాగా ఉంటే ఏది తీసుకోవడం మంచిది అంటే నేను డెఫినెట్గా మైక్రోమాక్స్ నోట్ వన్ అనే చెప్తాను.
సో శాంసంగ్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏమంటే మీకు ఏం రిపేర్ వచ్చినా తొందరగా సర్వీస్ సెంటర్స్ మనకు వరల్డ్ వైడ్గా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని వేలల్లో లక్షల్లో ఉన్నాయి కాబట్టి శాంసంగ్ తీసుకోవడం అయితే మంచిది. అండ్ రీసెంట్ మీకు అప్డేట్స్ కూడా ఏమన్నా అప్డేట్ ప్రాబ్లమ్స్ బగ్స్ ఇలా ఉన్నా మనకు తొందరగా ఫేస్ అంటే ఐ మీన్ ఫిక్స్ అయితే చేస్తారు. ఇక్కడ మైక్రోమాక్స్ చూసినట్టయితే దీని యొక్క ప్రాసెస్ అంటే మొబైల్ ఏమైనా చెడిపోయినా యాక్సెసరీస్ దొరకడం చాలా కష్టం అనమాట. మనం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా హైదరాబాదు అక్కడ దూర దూర ప్రాంతాలకు అయితే వెళ్లాల్సి వస్తుంది. సో డెఫినెట్గా శాంసంగ్ తీసుకోవడం అయితే బెటర్ అని చెప్తాను. మీకు బ్రాండ్ కూడా శాంసంగ్ బ్రాండ్ అయితే బాగా ఉంటుంది. లేదు బ్రో నేను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను మొబైల్ అనే వాళ్ళు ఖచ్చితంగా మైక్రోమాక్స్ ఎన్ నోట్ వన్ అయితే తీసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మైక్రోమాక్స్ అనే చెప్తాను. కాకపోతే మీరు బాగా పెట్టుకోవాలన్నమాట. మీరు చెడగొట్టుకుంటే మాత్రం ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తాల్సిందే ఈ యొక్క మొబైల్ చేపించుకొని రావడానికి. అది కూడా అవుతుందో లేదో కూడా మనకైతే కొంచెం డౌటే. సో డెఫినెట్గా భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే శాంసంగ్ తీసుకోండి. లేదు నేను బాగా మొబైల్ని మెయింటైన్ చేస్తాను అనుకునే వాళ్ళు డెఫినెట్గా మైక్రోమాక్స్ ఎన్ నోట్ వన్ అయితే చాలా బాగుంటుంది శాంసంగ్తో కంపేర్ చేసి చూసినట్టయితే. సో ఓవరాల్గా చూసుకుంటే ఇతర ఫ్రెండ్స్ యొక్క కంపారిజన్ వీడియో. మరి స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.